Star Hospital Sukhibhava ku tirigi swagatam, powered by Agrigold Ayur Sukha Multi Speciality Ayurvedic Vaidyalaya. Aadhunika jeevitamlo anivaryam avutunna ottillu aandolanalu kuda patutva lopalaku aadyam postunnayi. Purushullo patutva lopaniki kaaranamayye ottillanu jayinchenduku em cheyalo ippudu telusukundam. వాత్సాయన కామసూత్ర. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పురుడు పోసుకున్న అద్భుత శృంగార కావ్యం. సుఖమయ దాంపత్యానికి అంతకు మించి లోకశ్రేయస్సు కోసమే తానీ పుస్తకాన్ని రచించానని ఉద్ఘాటించాడు వాత్సాయన మహాముని. శృంగారాన్ని ఆరోగ్యానికి బంగారంలా భావించిన కాలమది. అయితే రాను రాను శృంగారంలో చోటు చేసుకున్న పెడధోరణులు, వేశ్యా సాంగత్యం పురుషుల్లో నపుంసత్వానికి దారితీస్తున్నాయని ఆయుర్వేదం విశ్లేషిస్తుంది. ముఖ్యమైన ఆహారం ఏంటంటే గోధుమలు చాలా మంచివి పురుషత్వం పెంచడానికి, ద్రాక్ష పండు చాలా మంచివి, ఖర్జూర పండు చాలా మంచివి, తర్వాత పండిన మామిడి పండు చాలా మంచిది, తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవి కూడా పురుషత్వాన్ని పెంచడానికి కోసం బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా చెప్పవలసింది ఏంటంటే చెరుకు రసం మనకు రెండు రకాలుగా దొరుకుతూ ఉంటుంది. ఏమిటంటే ముక్కలు నమిలితే చెరుకు రసం వస్తూ ఉంటుంది, ఇంకోటి మన మెషిన్లో పెట్టి రసం తీస్తూ ఉంటారు. ఈ చెరుకు రసంలో ముక్కలు నోట్లో పెట్టుకొని నమిలిన చెరుకు రసం అయితే అటే చెరుకు రసం ముఖ్యంగా క్లైబ్యాన్ని తగ్గిస్తుంది. యంత్రంలో పెట్టి తీసిన రసం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే క్లైబ్యం వస్తుంది. అందుకని ఇక ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే చెరుకు రసం క్లైబ్యం పోవడానికి చాలా మంచి ఆహారం. దీనికి తోడు ఈ విషయాన్ని మాత్రం గుర్తించడం చాలా అవసరం. ఇది ఆహార పరంగా చెప్పింది. ఆయుర్వేదంలో పురుషత్వ లోపాన్ని తగ్గించడం కోసం చాలా మంచి మందులు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటంటే ఉసిరికి పండ్ల రసం, బాగా పండిన ఉసిరికి పండ్లను తీసుకొని ఆ రసంలో తేనె శర్కర కలిపి పొద్దున ఒక 20 ml, సాయంత్రం ఒక 20 ml రెగ్యులర్గా తీసుకున్నట్టయితే పురుషత్వ లోపం బాగా తగ్గిపోతుంది. ఇది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే ముఖ్యమైన ఔషధంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఔషధాలుగా చెప్పబడుతున్నప్పుడు క్రౌంచపాకం అనే ఒక చాలా మంచి మందు ఉంది. ఈ మందు లేహ రూపంలో దొరుకుతుంది. ఈ లేహ్యాన్ని తీసుకొని పొద్దున ఒక 10 గ్రాములు, సాయంత్రం 10 గ్రాములు, భోజనానికి ముందు ఒక 20 ml టు 30 ml పాలతో కలిపి తీసుకున్నట్టయితే పురుషత్వ లోపాన్ని బాగా సవరించుకోవచ్చు. పడకింటిని జయిస్తే ప్రపంచాన్నే జయించినట్లుగా ఫీల్ అవుతాడు పురుషుడు. నిజమే. అయితే శృంగార సమరంలో పురుషుని విజయానికి స్త్రీ తోడ్పాటు, సహకారం అన్నవి విస్మరించలేని అంశాలు. ఒక్క చిన్న మాట పురుషుణ్ణి నవయవ్వన జవనాశ్వంలా ఉరకలెత్తించగలదు. అదే చిన్ని మాట అతన్ని అధఃపాతాళానికి కూరుకుపోయేలా చేయగలదు. సహచరునిలో సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నప్పుడు సహధర్మచారిణిగా తనకి అండగా నిలిస్తే పటుత్వ లోపాలకు చాలా వరకు పడక గదిలోనే పరిష్కారం లభిస్తుంది. పురుషుల్లో పటుత్వలేమికి కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవంలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి, మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ @etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.